హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు విల్లు అందాలు ఈ వీడియోలో ఈ సంవత్సరం ధనుర్మాసం ఏ తారీఖుల్లో వస్తుంది ఏ సమయంలో వస్తుంది అలాగే ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి గోదాదేవి వ్రత కథ యొక్క ప్రత్యేకత ఏమిటి అలాగే ఈ మాసంలో మనం పాటించవలసిన నియమాలు నైవేద్యాలు వైకుంఠ ఏకాదశి ఈ మాసంలో ఎప్పుడు వస్తుంది ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి శ్రావణం కార్తీకం మాసాల్లాగా మార్గశిర మాసానికి కూడా చాలా విశిష్టత ఉంది మార్గశిర మాసంలో గురువారం రోజున లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారండి ఈ మార్గశిర మాసంలో సూర్యుడు వృత్క రాశి నుంచి ధనుస్సు రాశికి మారతారండి దీన్ని రవి సంక్రమణ అంటారు దీన్ని ధనుస్ సంక్రమణ అని కూడా అంటారు ఈ ధను సంక్రమణతో మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం మనకి ధనుర్మాసం పదహారవ తేదీన ఉదయం అంటే గురువారం అండి మూడు గంటల యాభై నిమిషాలకి ప్రారంభమవుతుంది ఇట్లాగా ధనుర్మాసం పెట్టడాన్ని నెల పట్టడం లేదా అంటే శూన్యమాసం స్టార్ట్ అయిందని లేదా మనకి పండగ నెల స్టార్ట్ అయిందని అంటారు ఈ పండగ నెలలో ఎలాంటి శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇలాంటివన్నీ చేయరండి ఈ పండగ నెల ప్రారంభమైన దగ్గర నుంచి మనకి ముగ్గులు పెట్టడము అట్లాగే చాలామంది గొబ్బెమ్మలు పెడతారు హరిదాసులు వస్తారు ఇంకా మనకి పండగ హడావడంతా స్టార్ట్ అవుతుందండి ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలలో విశేషమైన పూజలు చేస్తూ ఉంటారండి అలాగే విష్ణుకి సంబంధించిన అవతారాలు రాముడి గుడిలో కానీ లేదా వెంకటేశ్వరం గుడిలో కానీ చాలా వైభవంగా చాలా విశిష్టంగా ఈ మాసం అంతా పూజలు జరుగుతూ ఉంటాయి సూర్యుడు ధనుసు రాశి నుంచి మనకి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు దీన్ని మకర సంక్రమణం అంటారు అది మనకి రెండు వేల ఇరవై రెండులో జనవరి పద్నాలుగవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి జరుగుతుందండి సో అంతవరకు మనం ఈ మాసాన్నంతా ధనుర్మాసంగా అనుకొని మనకి విష్ణు పూజలు అనేవి బాగా చేస్తూ ఉంటారు ఈ ధనుర్మాసం అంతా కూడా మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఉదయం పూట సుప్రభాతానికి బదులుగా ఈ తిరుప్పావే చదువుతారండి తిరుప్పావే అనేది తమిళంలో రాసి ఉంటుంది తిరుప్పావే అంటే పవిత్రమైన పావయ్య అంటే వ్రతం అండి ఇదొక పవిత్రమైన వ్రతం ఈ వ్రతాన్ని మనకి గోదా అమ్మవారు స్వయంగా ఆవిడ ఆచరించి మనందరికీ చెప్పారు తిరుప్పావ్య వ్రతంలో గోదాదేవి ఈ ధనుర్మాసం అంతా ముప్పై రోజులు కూడా ముప్పై పాసురాలతో ముప్పై కుసుమాల్లాగా ఈ ముప్పై పాటల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటతో స్వామివారిని అర్చించారు ఏ విధంగా మనకి గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి కాత్యాయన వ్రతం చేశారు అదేవిధంగా ఈ ధనుర్మాసంలో గోదా అమ్మవారు కూడా ఆమె మనసుకు నచ్చిన స్వామివారిని భర్తగా పొందడానికి తిరుప్పవే వ్రతాన్ని చేశారు దీన్నే మార్గళి వ్రతం అని కూడా అంటారు బహుశా కొంతమంది ఆల్రెడీ ఈ ముప్పై పాసురాలు వినే ఉండొచ్చు లేదు అంటే మనం ఒక్కొక్క పాసురాన్ని కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే కేవలం అమ్మవారు స్వామివారిని పెళ్లి చేసుకోవడమే కాకుండా మనకి ప్రత్యక్షంగా అలా చూపిస్తూ మనకి పరోక్షంగా అమ్మవారు చెప్పేది ఏంటంటే జీవాత్మని పరమాత్మకి దగ్గరగా ఏ విధంగా మనం చాలా సులభంగా చేర్చచ్చు అనేది అమ్మవారు స్వయంగా రచించి ఆచరించి మనందరికీ చెప్పారు కాబట్టి మానవులకి భక్తి వైపుకి తీసుకువెళ్ళడానికి ఎత్తిన అవతారం అండి గోదా అమ్మవారి అవతారం చాలా గొప్ప అవతారం ఒకసారి మనం గోదా అమ్మవారి కథ గురించి విందాము తమిళనాడులో శ్రీరంగానికి దగ్గరగా శ్రీవెల్లి పుత్తూరు అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో విష్ణు చిత్తు అనే ఆళ్వారు ఉండేవారండి ఆయన విష్ణువుకి మహాభక్తుడు ఆయన ఎప్పుడు కూడా విష్ణుని పూజిస్తూ ఉండేవారు అయితే పన్నెండు మంది ఆల్వార్స్ ఉండేవాళ్ళు అందులో మొదటి వారి పేరు విష్ణు చిత్తు ఆళ్వారు ఆయన పరమ విష్ణు భక్తుడండి ఆయనకి పెళ్ళి అయితే అవ్వలేదు కానీ ఎప్పుడు కూడా విష్ణుని ధ్యానిస్తూ ఉండేవారు ప్రతిరోజు కూడా తులసి వనం నుంచి ఆ తులసి దళాలను కోసి స్వామివారిని అర్చిస్తూ ఉండేవారు అయితే ఒకరోజు మన విష్ణు చిత్తు వారికి తులసి చెట్టు మొదట్లో తులసి వనంలో ఒక పాప దొరికిందండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా అదేనండి శ్రీవెల్లి పుత్తూరులో ఉండే తులసి వనము అలానే ఎంట్రన్స్లో పైన కూడా విష్ణు చిత్తు వారు అమ్మవారిని కూడా మనకి విగ్రహాలని సింబాలిక్గా డిస్ప్లే చేశారు ఇక మనం కథలోకి వెళ్దామా ఆయన ఆ పాపకి గోదయ్ అని పేరు పెట్టారు ఆవిడేనండి మన గోదాదేవి గోదా అమ్మవారిని సాక్షాత్తు భూదేవి స్వరూపం కింద భావిస్తారు మనకి రాముడి అవతారంలో సీతాదేవి ఎలా అయితే మనకి భూమిలో దొరికారో అదేవిధంగా గోదాదేవి కూడా ఈ వనంలో ఈ తులసి వనంలో మనకి విష్ణు చిత్తూ వారికి దొరికారు అలా దొరికిన పాపకి గోదాయ్ అని పేరు పెట్టి ఆయన చాలా ప్రేమగా ఇష్టంగా పెంచుకుంటూ ఉండేవారు అదే గ్రామంలో వటపత్ర సాయి గుడి కూడా ఉండేది విష్ణు చిత్త వారు కూడా ఎక్కువ విష్ణు భక్తులు కాబట్టి ఆ విష్ణువుని ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండేవారు అర్చన చేస్తూ ఉండేవారు అలాంటి వాతావరణంలో పెరిగిన మన గోదా అమ్మవారు కూడా ఆవిడకి వయసు పెరిగే కొద్దీ ఆవిడలో కూడా మధురమైన భక్తి ప్రేమ స్వామివారి మీద పెరుగుతూ వచ్చాయి అలా పెరగడం వలన అమ్మవారు తులసికోట నుంచి స్వామివారి పూజకి వెళ్ళే తులసి అన్నిటిని కూడా మొదటగా ఆవిడ ధరించి అక్కడ ఒక బావి ఉండేది ఆ బావిలో ఆవిడ యొక్క ప్రతిబింబం చూసుకొని తర్వాత స్వామివారికి పూజకి పంపిస్తూ ఉండేది అయితే ఈ విషయం విష్ణు చిత్తూరు వారికి తెలిసేది కాదు ఒకరోజు అర్చకులు అర్చిస్తూ ఉండగా ఆ తులసిమాలలో ఒక పొడవాటి వెంట్రుకను చూస్తారు సో అలా చూడడం వల్ల మన విష్ణు వారికి ఈ గోదాదేవి ప్రతిరోజు కూడా ఇట్లాగా ధరించి ఇట్లా ఇస్తున్నారు అనే విషయము గ్రహిస్తారు ఇలా గ్రహించిన విష్ణు చిత్తుల వారు అమ్మవారిని ఈ విషయం గురించి అడిగినప్పుడు అమ్మవారు మనసులో ఉన్న మాటని బయట పెడతారు ఇట్లాగా స్వామివారిని ఇష్టపడుతున్నానని స్వామివారిని అమితమైన మధురమైన భక్తి భావనలు ఉన్నాయని స్వామివారినే పెళ్లి చేసుకుంటానని విష్ణుచిత్తుల వారిని కోరుతుంది అప్పుడు విష్ణుచిత్తుల వారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఒక మానవ కన్య ఒక శిలారూపంలో ఉన్న భగవంతుడిని ఏ విధంగా పెళ్లి చేసుకోగలదు అని చెప్తారు అది విన్న మన గోదా అమ్మవారు ఆ కాలంలో శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోపికలు కాత్యాయని వ్రతం చేశారు సో నేను ఈ కాలంలో ధనుర్మాసంలో అనే వ్రతం చేస్తాను స్వామివారిలో ఐక్యమవుతాను అని మన గోదా అమ్మవారు విష్ణుచిత్తులకి చెప్తారు స్వామివారు కూడా విష్ణు చిత్తు ఆళ్వారు యొక్క స్వప్నంలో కనిపించి గోదాదేవి ధరించిన మాలే నాకు పూజకి వాడండి నాకు ఆ మాలే కావాలి అని మన విష్ణు చిత్తుల వారికి చెబుతారు గోదా అమ్మవారికి యుక్త వయసు రాగానే విష్ణు చిత్తుల వారు కళ్యాణం చేయాలని చూస్తూ ఉంటారు సో ఆ క్రమంలోనే ఆయన నూట ఎనిమిది దివ్య దేశాల స్వరూపాలని స్వామివారి అవతారాలని మన గోదా అమ్మవారికి వివరిస్తారు అందులో శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి స్వరూపము మన గోదావమ్మవారిని చాలా ఎక్కువగా ఆకర్షిస్తుంది సో ఆయన్నే పెళ్లి చేసుకుంటానని విష్ణు చిత్తుల వారికి చెబుతారు ఇలా మన గోదా అమ్మవారు స్వామివారిని కళ్యాణం చేసుకోవడానికి ఈ ధనుర్మాసంలో ముప్పై పాసురాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురము తిరుప్పవైన వ్రతం ద్వారా స్వామివారిని అర్చిస్తూ ఉండేవారు స్వామివారు శ్రీరంగ పట్టణాన్ని పరిపాలించే వల్లభరాజు యొక్క స్వప్నంలో కనిపించి గోదా అమ్మవారి నుంచి పెళ్లి చేయమని చెబుతారు అలాగే విష్ణుచిత్త ఆళ్వారి యొక్క స్వప్నంలో కూడా కనిపించి అమ్మవారి నుంచి పెళ్లి చేయమని చెబుతారు ఈ విధంగా గోదా అమ్మవారు తనని తాను ఒక గోపికగా భావించి స్వామివారిలో లీనం అవ్వడానికి మనందరికీ కూడా తిరుప్పావై అనే వ్రతాన్ని ఆవిడ ఆచరించి మనకి ఒక పవిత్రమైన వ్రతాన్ని అందించారు ఈ విధంగా ధనుర్మాసం ముగుస్తుంది అనగా ఈ ముప్పై రోజుల తర్వాత అమ్మవారికి స్వామివారికి శ్రీరంగపట్నంలో వివాహం జరుగుతుంది ఇలా కళ్యాణం అవ్వగానే మన గోదా అమ్మవారు స్వామివారి యొక్క విగ్రహంలోనికి అందరూ చూస్తుండగానే శరీరంతోనే కలిసిపోయారండి సో ఇదే ఫ్రెండ్స్ గోదా అమ్మవారి యొక్క వ్రత కథ ధనుర్మాసము మరియు తిరుప్పవై విశిష్టత దీనికి ప్రతీకగా మనము ప్రతి ధనుర్మాసంలోనూ భోగి రోజున గోదా కళ్యాణాన్ని చేస్తారు పెళ్లికాని అమ్మాయిలు ఈ వ్రతాన్ని చేసిన లేదా అంటే గోదావ కళ్యాణి చూసిన చక్కటి వరుడు లభిస్తాడు కోరుకున్న వరుడితో వివాహం జరుగుతుంది ధనుర్మాసంలో మనం ఆచరించవలసిన నియమాల గురించి చూద్దాము ఈ నియమాలను అమ్మవారి స్వయంగా తిరుప ద్వారా ఆవిడ ఆచరించి మనకు అందించారు ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామునే లేవాలి బ్రహ్మ ముహూర్తాన్ని లెగిస్తే ఇంకా మంచిదండి తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే మనం స్వామివారిని మనసులో తలుచుకొని ఒక నమస్కారం చేసుకొని తర్వాత స్నానం చేసి భగవంతుడిని పూజించుకోవాలి ఈ పూజా కార్యక్రమాలన్నీ సూర్యోదయానికి ముందే అయితే చాలా మంచివి ఈ మాసంలో నెయ్యి పాలు తీసుకోకూడదు అలాగే అలంకరణ కూడా అంత ఎక్కువగా చేసుకోకూడదండి అవన్నీ కూడా స్వామివారికి అర్పించాలి స్వామివారిని అలంకరించాలి స్వామివారిని పూజించాలి పెద్దలు ఉత్తములు చేయని పనులు మనం చేయకూడదు ఎవరి మీద చాడీలు చెప్పకూడదు అలాగే ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు ఈ ధనుర్మాసంలో ఎవరికైనా దానం కానీ భిక్షం కానీ చేయొచ్చు అట్లా చేసేటప్పుడు అవతల వాళ్ళు తృప్తి పొందేటట్లుగా మనం దానం చేయాలి ఇవే ఫ్రెండ్స్ ధనుర్మాసంలో మనం ఆచరించవలసిన నియమాలు స్వయంగా అమ్మవారు చెప్పిన నియమాలు భగవంతుణ్ణి పొందడానికి అమ్మవారు ఇవి పాటించారు మనం కూడా ఈ నియమాలను కుదిరినంత వరకు పాటించి స్వామివారి అమ్మవారి కృపకి కరుణకి కటాక్షానికి పాత్రులవుదాం ఫ్రెండ్స్ ఈ నియమాలను పాటించాలంటే పూజలు చేయడానికి కొంతమందికి ఆరోగ్యం సహకరించకపోవచ్చు లేదా అంటే జాబ్లో బిజీగా ఉండి టైం లేకపోవచ్చు సో మనం అస్సలు చేయకుండా ఉండడం కంటే కూడా కుదిరినప్పుడు చేయడం అనేది కొంచెం మంచిది అది కూడా చేయడం కుదరలేని వారు మనస్సులో ఆ గోదా అమ్మను స్వామివారిని క్షమించమని అడిగి ఒక నమస్కారం అన్నా చేసుకోవడం చాలా మంచిది ఏం చేశాము ఎలా చేసాము అనే దానికన్నా మనసులో భక్తి భావన చాలా ముఖ్యం సో స్వామివారు అమ్మవారు కరుణామైలు తప్పకుండా ఆశీర్వదిస్తారు ఇక నైవేద్యాల గురించి మాట్లాడినట్లయితే మనం ఈ ధనుర్మాసంలో మొదటి పదిహేను రోజులు చక్ర పొంగలి పులిహార లేదంటే కట్టె పొంగలు కూడా చేయించండి తర్వాత పదిహేను రోజులు కూడా మనం దద్దోజనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ ధనుర్మాసంలో చాలా విష్ణు ఆలయాలలో మనకి బాలభోగం అనేది చేస్తారు అంటే అన్నంతో ప్రసాదం ఉండి పిల్లలందరికీ ప్రసాదం కింద పంచి పెడతారు సో విన్నారు కదండి మనం స్వామివారికి సమర్పించవలసిన ప్రసాదాలు అలాగే ఈ ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు ఫ్రెండ్స్ ఈ ధనుర్మాసంలో మనకి రెండు వేల ఇరవై రెండులో జనవరి పదమూడవ తారీఖున వైకుంఠ ఏకాదశి వస్తుందండి దీనినే మతత్రయ ఏకాదశి అని కూడా అంటారు ముక్కుటి ఏకాదశి తర్వాత పద్నాలుగవ తారీఖున జనవరి రెండు వేల ఇరవై రెండులో మకర సంక్రమణ అండి అంటే సూర్యుడు మనకి ధనురాశి నుంచి మకర రాశిలోనికి వెళతాడు ఇప్పుడు మనం మకర సంక్రాంతిని పండగని చేసుకుంటాము మకర సంక్రాంతి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఇక మనకి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇట్లా పండగలు చేసుకుంటామండి వాటికి పెద్దవారికి బట్టలు పెడతాము అలాగే బొమ్మల కొండలు కూడా పెడతారు సో ఇవేనండి మనకి ధనుర్మాసంలో వచ్చే పండగలు ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు ధనుర్మాసం యొక్క విశిష్టత సో ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు ఈ ధనుర్మాసంలో నియమాలను పాటిస్తూ తిరుప్పవై వింటూ గోదా అష్టోత్రాలు విష్ణు అష్టోత్తరాలు అలాగే కృష్ణ అష్టోత్తరాలు సహస్రాలు చదువుకొని పూజ చేస్తే చాలా విశేష ఫలితం ఉంటుంది సో ఫ్రెండ్స్ మనందరం చేయడానికి కూడా వీలైనంత వరకు ట్రై చేద్దాం శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ కోసం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో